हेलो गाइस, वेलकम बैक टू माय चैनल। वेलकम बैक अगेन फ्रेंड्स। ఈ రోజు వచ్చేసి మీ అందరికి ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఈ శివరాత్రి మీరు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్ లో తెలుపండి. ఎవరైతే నా ఛానల్ కి విజిట్ చేశారో పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫర్దర్ నోటిఫికేషన్ మీకు అందరికన్నా ముందుగా మీకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మన వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఈరోజు వచ్చేసి శివరాత్రి సందర్భంగా పొద్దున్న నుంచి ఉపవాసం ఉండిన తర్వాత జాగారం కంపల్సరీ చేస్తాం కాబట్టి జాగారం చేయడానికి మనం ఒక టెంపుల్కి వెళ్తున్నాం. నాతో పాటుగా మీరు కూడా ఒక టెంపుల్ని షేర్ చేసుకుందాం. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు టెంపుల్ కమాన్ దగ్గరకు వచ్చేసాం. ఈ టెంపుల్ కమాన్ చూసైనా మీకు గుర్తుకొచ్చేసింది అనుకుంటా. మనం ఈరోజు జాగారం చేయడానికి శివరాత్రి సందర్భంగా కీసరగుట్టకి వెళ్తున్నాం. కీసరగుట్ట ఆర్చ్ అయితే సూపర్గా సూపర్ లైటింగ్ పెట్టారు. కిరాకుంది పబ్లిక్ వచ్చారు కదా ఫ్రెండ్స్, అసలు చాలా అంటే చాలా పబ్లిక్ వచ్చారు. లక్షలాది మంది పబ్లిక్ వచ్చారు. దర్శనానికి కూడా చాలా అంటే చాలా టైం పడుతుంది. ఆ మొత్తం వీడియో మీ అందరూ ఖచ్చితంగా చూసేయండి. నా వీడియోకి లైక్ కొట్టేసేయండి. థ్యాంక్ యూ. దర్శనం చేసుకొని రిటర్న్ వస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడే నేను దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాను, చూసేద్దాం రండి. మనం పార్కింగ్ ప్లేస్ నుంచి 1 అవర్ కాలినడకన రావడం జరిగింది. ఆల్మోస్ట్ మనం టెంపుల్ దగ్గరకు వచ్చేసాం ఫ్రెండ్స్. కీసరగుట్ట టెంపుల్ దగ్గరికి చూస్తున్నారు కదా, లైటింగ్ డెకరేషన్ కానీ కిరాక్ అంటే కిరాక్ చేశారు. పబ్లిక్ మాత్రం బిభత్సంగా వచ్చేసారు. పబ్లిక్ జాగారం జరిగి చాలామంది పబ్లిక్ వచ్చారు. ఆ రోజు నైట్ కూడా నేను ఫుల్ ఫుల్ ఎంజాయ్ చేశాను. పూర్తిగా వీడియోని చూసేయండి ఫ్రెండ్స్. మన కింద ఇంతమంది క్యూ లైన్ అయితే మన గుట్ట పైన మీకు కనిపిస్తున్నారు కదా, ఆ లైట్స్ ఉన్నాయి కదా, అక్కడి నుంచి మొదలు పెడితే చాలా వరకు చాలా పబ్లిక్ క్యూ లైన్ చూడండి. అసలు బీభత్సంగా దగ్గర దగ్గర ఒక 1-2 కిలోమీటర్స్ క్యూ లైన్ ఉంది. ఒక 4 అవర్స్ ఏమి పట్టింది. 2 o'clock 2:30కి ఏమో అయిపోయినట్టు దర్శనం. దర్శనం చేసుకొని కిందకి వచ్చినాక కూడా మీ అందరితో మళ్ళీ మీట్ అవుతాను ఫ్రెండ్స్. కానీ ఈ జాగారంకి రావడం మస్తు హ్యాపీ అనిపించింది. అందరికీ మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు. పబ్లిక్ అందరూ చాలా చాలా అంటే చాలా చాలా పబ్లిక్ రావడం జరిగింది. హర హర మహాదేవ శంభో శంకర్. ఇప్పుడే దర్శనం చేసుకొని కిందకు వచ్చాము. కింద నంది దగ్గర కొబ్బరికాయలు కొట్టడం జరుగుతుంది. పైన కొడదాం అనుకున్నాం కానీ అక్కడ ఫుల్ పబ్లిక్ ఉన్నారు. దర్శనం చేసుకొని ఎంబడే రావడం జరిగింది. కిందకు రాగానే కొబ్బరికాయ కొట్టేద్దామని చెప్పేసి కింద కొబ్బరికాయ కొట్టేస్తున్నాం ఫ్రెండ్స్. పబ్లిక్ చూసేయండి. ఇంకా దగ్గరే ఆ టైం వచ్చేసి 11 అయిపోయింది. 11:30 అవుతుంది. అప్పటికి కూడా పబ్లిక్ అయితే చాలా పబ్లిక్ ఉన్నారు. చాలా మేము వెళ్ళేటప్పుడు కూడా దర్శనం చేసుకొని ఎంత ఒక 1 o'clock 1:30 మధ్యలో నేను మళ్ళీ రివర్స్ బయలుదేరడం జరిగింది. కింద ఒక ఫోటో తీయడం జరిగింది, యాడ్ చేస్తున్నాను. నా బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి పబ్లిక్ ఎలా ఉన్నారో. మేమున్న సైడ్ మొత్తం పబ్లిక్. చాలా మంచిగా జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా పబ్లిక్ అనేది రావడం జరుగుతుంది. ఇంకా
మనం ఇప్పుడే పార్కింగ్ దగ్గరకు వచ్చేసాం. చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత మంది వెహికల్స్ పార్కింగ్. ఇందులో నా బండి ఎక్కడ పెట్టాను దేవుడా, ఎడ పెట్టిన ఐడియా వస్తలేదు. పార్కింగ్ 1 పెట్టా 2 పెట్టానా? హాయ్ ఫ్రెండ్స్, మన వెహికల్ అయితే దొరికింది. మనం రిటర్న్ బ్యాక్ వెళ్ళడం జరుగుతుంది. ఫ్రెండ్స్ రిటర్న్ బ్యాక్ వెళ్తున్నప్పుడు కూడా మనకు ఆపోజిట్లో చూస్తున్నారు కదా ఎన్ని వెహికల్స్ కూడా వచ్చేస్తున్నాయి. మనం మళ్ళీ రివర్స్ ఈసారి గుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి కమాన్ దగ్గరికి రావడం అయితే జరిగింది. కమాన్ దగ్గర లైటింగ్ అయితే సూపర్ ఉంటారు. బ్లూ గ్రీన్ ఎల్లో ఏమైనా లైట్లు వస్తున్నాయి అసలు. ఆ రోజు రాత్రి అయితే ఎంజాయ్ అంటే ఎంజాయ్, వీడియో అప్లోడ్ చేయడం చాలా టైం పట్టిపోయింది. కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం ఉండే నా మొబైల్లో. మనం కీసరగుట్ట నుంచి రివర్స్ వస్తుంటే రైట్ సైడ్లో మనకు అమ్మవారి టెంపుల్ ఉంటుంది కదా, ఆ టెంపుల్ దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని ఫ్రూట్స్ అన్ని తినేసి మన ఉపవాసాన్ని విరమించుకొని మనం ఇంటికి బయలుదేరాలి. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మంచి పబ్లిక్ అనేది రెస్ట్ తీసుకొని ఉపవాసాన్ని విరమిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.